నమస్తే. గడిచిన 2014-2019 ఎన్నికల్లోనూ దక్కని గుంటూరు లోక్సభ స్థానాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు. పైగా Y0 175 Y0 25 అంటున్న నేపథ్యంలో ఏ చిన్న విషయాన్ని లైట్ తీసుకుని ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. ఈ సమయంలో గుంటూరు లోక్సభ అభ్యర్థి విషయంలో జగన్ పునరాలోచన, సరికొత్త ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. అవును, ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకుంటున్న గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ గత 2 దఫాలుగా గల్లా జయదేవ్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈసారి పోటీ చేయడం లేదు. దీంతో మరో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించింది. సమయంలో ఈ దఫ ఈ సీటు ఎట్టు పరిస్థితుల్లో గెలవాలనే ప్రయత్నంలో ఇప్పటికే ఇక్కడ 2 ఇన్ఛార్జీలను మార్చారు జగన్. వాస్తవానికి ముందుగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను కోరారు జగన్. అయితే అందుకు అంగీకరించని ఆయన టీడీపీలో చేరి అదే టికెట్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు కుమారుడు వెంకటరమణను గుంటూరు లోక్సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు జగన్. అనంతరం అతి స్వల్ప వ్యవధిలోనే వెంకటరమణ స్థానంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యను సమన్వయకర్తగా నియమించారు. దీంతో గుంటూరు లోక్సభ స్థానం సమస్య తీరిందని భావిస్తున్న సమయంలో రోషయ్య యాక్టివ్ గా లేకపోవడం, పోటీ చేసే విషయంలో అనాసక్తి చూపిస్తున్నారని తెలియడంతో జగన్ మరో ఆలోచనకు వెళ్లారని తెలుస్తోంది. ఇందులో భాగంగా రోషయ్య స్థానంలో ముస్లిం మహిళా విద్యావంతురాలైన జహారా బేగం ను రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వంపై జగన్ ఆసక్తిగా ఉన్నారని, ఈ దఫ ఆమెను గుంటూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కాగా గత ఎన్నికల సమయంలోనే జహారా బేగం ను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. అయితే నాడు ఎందుకనో ఆ టికెట్ ఆమె చేజారింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈసారి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. పైగా ఇప్పటికే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ ముస్తఫా కుమార్తెకు కేటాయించిన నేపథ్యంలో ఈ ఎంపిక వాళ్లకు కూడా మ్యూచువల్ గా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారని సమాచారం.